వచ్చేటప్పుడేమి తేలేదురా, నువ్వు వెళ్ళేటప్పుడేది రాదురా, అంత ఒట్టి బూట కమేరా. జీవితం దైవమాడే నాటకమేరా. కళ్ళు తెరవక ముందు యాడున్నావో, కళ్ళు మూసక నువ్వు ఏమవుతావో తెలియని మర్మమే కదరా జీవితం. వివర్స్ అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మీరు విన్న పాట నేనే సొంతంగా ట్యూన్ కట్టి రాసి పాడి యాక్టింగ్ చేసి ప్రేమగాయకుడు ఆకుల అనే నా యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేశానండి. ఈ పాట ప్రతి ఒక్కరూ చూడతగ్గ పాట అండి. ఈ పాటలో ఒక మనిషి జీవితం ఎలా వచ్చి ఎలా ఎండ్ అయిపోతుందనేది ప్రతిదీ కూడా ఈ పాటలో చూపించడం జరిగిందన్నమాట. ముందుగా మీకు ఒక ఫోటోను చూపించాను కదండి, అది ఎవరో కదండి మా అత్తయ్య గారు. అంటే ఈ పాటను మా అత్తయ్య గారికి అంకితం చేస్తూ రిలీజ్ చేసామన్నమాట. మీకు మొన్న వీడియోలో చెప్పానండి, మేము హైదరాబాద్లో ఉండగా మా అత్తయ్య గారికి హెల్త్ బాగోలేదని ఫోన్ వచ్చింది. కొన్ని రోజులు ఉండవలసి ఉండి ఇంకా మా అత్తయ్య గారికి హెల్త్ బాగోలేదని కారణంగా వచ్చేసామని మీకు చెప్పానండి. తర్వాత మేము వచ్చాక కొన్ని రోజులు ఆమె బాగానే ఉన్నారు. మేము బాగానే ఉన్నారు కదా అని మహబూబాబాద్ స్టూడియోకి వెళ్ళామండి సాంగ్స్ నిమిస్తాం. ఇప్పుడు ఈ వీడియోలో ముందుగా విన్న పాట మేము షూటింగ్ చేసే రోజునే మా అత్తయ్య గారు స్వర్గస్థులైనారండి. కాబట్టి ఈ పాటను మా ఈ అత్తయ్య గారికి అంకితం చేస్తూ రిలీజ్ చేసామన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ పాట చూడండి, పాట అయితే చాలా బాగుంటుందండి. ఇంకా మా ఈ అత్తయ్య గారి కోసం చెప్పాలనుకుంటే మా అత్తయ్య గారు అంటే మాకు చాలా ఇష్టమండి. అలాగే మా అత్తయ్య గారికి కూడా మేమంటే చాలా ఇష్టం అన్నమాట. అపారమైన ప్రేమ, ఎప్పుడూ కూడా మా కోసం మా కుటుంబం కోసం తపన పడుతూ బాధపడుతూ ఉండేవారు అన్నమాట. తను మాకేమీ పెట్టలేకపోయానని ఏమీ చేయలేకపోయానని ఎప్పుడు కూడా జీవితం అంతా కూడా మా కోసమే బాధపడుతూ ఉండేవారు. అంటే మా అల్లుడికి కూతురికి ఏమి వాళ్ళకి ఇవ్వాలనుకున్న కట్నం ఇవ్వలేకపోయాను అనే విధంగా బాధపడుతూ ఉండేవారు. ఎందుకంటే కొన్ని పరిస్థితుల కారణంగా, కొందరు వ్యక్తుల కారణంగా మాకు ఇవ్వాలనుకున్న కట్నం కానీ పెట్టాలనుకున్నా కానీ ఆమె ఏమీ పెట్టలేకపోయారండి. కాబట్టి ఆమె ఎప్పుడు కూడా మా అల్లుడికి కూతురికి నేను న్యాయం చేయలేకపోయాను, వాళ్ళకి ఏమీ చేయలేకపోయానని బాధపడుతూ ఉండేవారు. కానీ నిజం చెప్పాలంటే ఆవిడ మాత్రం మాకు 100%కి 200% న్యాయం చేశారండి. ఆమె నిజానికైతే మాకు ఏమీ పెట్టలేదు అనుకున్నా ఇవ్వలేదు, కానీ ఆమె ఎంతవరకు ప్రయత్నం చేయాలో ఒక అల్లుడు కూతురు కోసం అంతవరకు కూడా ప్రయత్నం చేశారు. కొందరు వ్యక్తుల కారణంగా అంటున్నాను కదా, ఆ వ్యక్తులందరినీ కూడా ఎదిరించి కేవలం కూతురు కోసం అల్లుడు కోసం ఆమె అపారంగా పోరాడారు. తన వంతు ఎంతవరకు చేయగలరో అంతవరకు కూడా పోరాడి అల్లుడు పక్కన కూతురు పక్కన కూడా ఆవిడ నిలబడ్డారండి. అయితే మాకు 2 రూపాయలు రావాల్సిన దాంట్లో 1 పావలా అన్న ముట్టిందంటే అది మా అత్తయ్య గారి వల్ల అని చెప్పుకోవాలి. కానీ ఆమె ఎప్పుడూ కూడా మా అల్లుడికి కూతురికి అనుకున్నది ఇవ్వలేకపోయాను, వాళ్ళకి ఏమీ పెట్టలేకపోయాను, ఏ విధంగా న్యాయం చేయలేకపోయానని బాధపడుతూ ఉండేవారు. ఆవిడకి మేమంటే చాలా అపారమైన ఇష్టమండి. ఆమెన్న కూడా మాకు చాలా అపారమైన ఇష్టం అన్నమాట. ఇంకా ఈమె వంగిపోయాక అత్తయ్య గారు మా ఇంటికి రండి, మా ఇంటికాడ ఉందరు కానీ అంటే ఆమె రావడానికి కానీ ఇక్కడ ఉండి తినడానికి కానీ ఆమె ఇష్టపడేవారు కాదన్నమాట. ఎందుకంటే మీ కష్టార్జితాన్ని తినడానికి ఏం పెట్టాను బాబు, మీకేమీ పెట్టలేకపోయాను, మీ కష్టార్జితాన్ని నేను ఎలా తినను అని బాధపడుతూ ఉండేవారు. అలా అనకుండా అత్తయ్య గారు మీ వంతు మీరు ప్రయత్నం చేశారు కదా, మీ వంతు అయితే మీరు 100% న్యాయం చేశారు రండి అంటే ఆమె ఎంత మాత్రము కూడా ఇష్టపడేవారు కాదన్నమాట. చివరి దినాలలో ఆమెకి హెల్త్ బాగోలేనప్పుడు అప్పుడప్పుడు వాళ్ళ అమ్మాయి అయిన నా భార్య కొన్ని మందులు కొనుక్కుని వెళ్ళి ఇస్తే అవే తప్పనిసరి పరిస్థితిలో తీసుకుండేవారు తప్ప కానీ మా నుంచి ఒక డబ్బులు ఇచ్చినా తీసుకుండేవారు కాదు, ఏం పెట్టినా తీసుకుండేవారు కాదు. మా ఇంటికి వచ్చేయండి అత్తయ్య గారు, ఇక్కడే ఉండిపోదురు కానీ మీ మనవలతో సంతోషంగా అంటే మీకు ఇస్తానన్నది నేను ఇవ్వలేకపోయాను, అందరూ మీకు ద్రోహం చేశారు, నేను న్యాయం చేయలేకపోయానని మా కోసం ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండేవారండి. అలాంటి ఆమె కాలం చాలించారు, మాకైతే చాలా బాధగా ఉంది. ఆమె మా కోసం ఎందుకంత బాధపడుతూ ఉంటారంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. ఇంత కట్నముగా డబ్బు పొలము ఇస్తానన్నారు, అటు డబ్బు కానీ ఇటు పొలము కానీ మాకు ఇస్తానన్నంతగా ఇవ్వలేదన్నమాట. కొందరు వ్యక్తులు అసూయతో మాకు ద్రోహం చేశారండి.
అయితే మా అత్తయ్య గారు వాళ్ళందరినీ కూడా ఎదిరించి పోరాడి మాకు అసలు రాకుండా చేసిన దాన్ని రూపాయికి పావలా అన్న ముట్ట చెప్పారంటే మా అత్తయ్య గారి వల్లే అది సాధ్యమైందండి. నా అల్లుడిని కూతుర్ని అందరూ ఏకమై ద్రోహం చేశారని ఎప్పుడు ఆమె బాధపడుతూ ఉండేది. కానీ చివరి దినాల్లో ఆమెను ఎంతో ఇష్టంగా ప్రేమగా చూసుకుందాం అనుకుంటే ఆమె రావడానికి ఏమాత్రం కూడా ఇష్టపడలేదన్నమాట. అల్లుడంతా మంచల్లుడు ఇంకెక్కడా ఉండడని నా కోసం ఎంతో గొప్పగా ప్రతి ఒక్కరి దగ్గర చెప్తూ ఉండేదండి. కానీ నా దగ్గర పాపం తను సిగ్గుపడిపోయేది. ఎందుకంటే ఒకటి, ఏమీ పెట్టలేకపోయాం, ఇవ్వాలనుకున్నది ఇవ్వలేకపోయామని బాధపడుతూ ఉండేవారు. మరొకటి ఏంటంటే కొన్ని ఇబ్బందుల వల్ల, అంటే కొందరు వ్యక్తులు మోసం వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల నా భార్య దగ్గర ఉన్న బంగారం కూడా వాళ్ళు అమ్మేసుకోవడం జరిగిందండి. మా భార్యని కాపురానికి పంపినప్పుడు కనీసం ఒక మంగళసూత్రం కానీ, ఒక చెవులకు కానీ, ఒక కాళ్ళకు పట్టీలు కానీ ఏమీ లేకుండా పంపించవలసిన పరిస్థితి వచ్చినందుకు ఆమె చాలా బాధపడుతూ ఉండేదన్నమాట. భగవంతుడి దయ వల్ల అవన్నీ కూడా తర్వాత నేనే కొనుక్కున్నానండి. అత్తవారు సైడ్ నుంచి అయితే ఏమీ రాలేదన్నమాట. కాబట్టి ఆమె ఎక్కువగా బాధపడుతూ ఉండేవారు అన్నమాట. అత్తయ్య గారు, మీరు మా పైన చూపించిన తపన ప్రేమ మేము ఎప్పటికీ కూడా మర్చిపోలేము. మీరు ఏ లోకంలో ఉన్నా మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. మీ చల్లని చూపు, మీ ఆశీర్వాదం మా మీద ఉన్నంతకాలం మేము హ్యాపీగానే ఉంటాం. మీరు లేరునే లోటు తప్ప మాకు ఏ లోటు లేదు. మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉండండి. ఇంకా భగవంతుడు కూడా ఆమె మా దారిలో మనిషిని చెప్పడానికి కొన్ని ప్రూఫ్స్ కూడా ఇచ్చాడండి. ఎందుకంటే ఆమె మరణించిన తేదీ 17/6 సోమవారం, ఆమెకు పెద్ద కార్యక్రమం వచ్చిన తేదీ 1/7 సోమవారం. అంటే సోమవారం గురించి మీకు చెప్పాలంటే ఇదివరకు ఒక వీడియో చేశానండి. మాకు సోమవారం అంటే చాలా ముఖ్యమైన రోజు అన్నమాట. మేము ఏ పని చేయాలన్నా కూడా ఎక్కువగా సోమవారమే ట్రై చేస్తాం. కొత్త పని చేయాలన్నా, మంచి పని చేయాలన్నా సోమవారం అంటే మాకు చాలా ప్రధానమైన రోజు అండి. నేను సోమవారమే పుట్టాను, మా పెద్దబ్బాయి సోమవారమే పుట్టాడు, మా చిన్నబ్బాయి సోమవారమే పుట్టాడు. అలాగే ఇప్పుడు మా అత్తయ్య గారు కాలం చేసిన రోజు కూడా సోమవారమే. ఆమెకు పెద్ద కార్యక్రమం జరిగిన రోజు కూడా సోమవారమే. కాబట్టి ఈమె మా మనిషి అని చెప్పడానికి భగవంతుడు ఇలా చేశాడని నేను అనుకుంటున్నాను. ఇకపోతే ఆమె మమ్మల్ని మాత్రమే అపారంగా ప్రేమించేవారనడానికి ప్రూఫ్ ఏంటంటే, ఆమె చావు బ్రతుకుల మధ్య కొట్టిమిట్టాడుతూ ఉండగా మా చిన్నబ్బాయి ప్రవీణ్ వెళ్ళి పిలిచినప్పుడు మాత్రమే వాడు మాట విన్నాక ప్రాణం వదిలేశారంట. అలాగే పెద్ద కార్యక్రమం రోజున కూడా ఆమెకు పిండం పెట్టినప్పుడు ఆమె కొడుకులు, మనవలు ఇలా అందరూ వెళ్ళి దండం పెట్టుకున్నారండి. ఎంతమంది వెళ్ళి దండం పెట్టుకున్నా కూడా దాదాపు 2 గంటల సేపు అయినా సరే ఆ పిండాన్ని కాకులు ముట్టలేదు. అప్పుడు నన్ను పిలిస్తే చివరిగా నేను వెళ్ళి దండం పెట్టుకున్నాక అప్పుడు వచ్చి కాకులు పిండం ముట్టాయన్నమాట. అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆమెకి ఎప్పుడు కూడా అల్లుడంటేనే ఇష్టం. అల్లుడు కోసమే ఆమె ఇప్పటిదాకా ఎదురు చూసింది. అల్లుడొచ్చి దండం పెట్టుకున్నాకే ముట్టారని అందరూ కూడా ఆశ్చర్యపోయారన్నమాట. ఇది భగవంతుడిచ్చిన ప్రూఫ్ అండి, ఆమె మమ్మల్ని ప్రేమించిందని, మా కోసమే ఆమె ఎదురు చూస్తుందని చెప్పడానికి ప్రూఫ్ అన్నమాట. మా మనసు అని చెప్పడానికి ఈ సోమవారం కూడన్నమాట. అసలు ఇలా జరగాలంటే ఎంత అద్భుతం కదండి. నేను సోమవారం పుట్టడం, మా పెద్దబ్బాయి సోమవారం పుట్టడం, మా చిన్నబ్బాయి సోమవారం పుట్టడం, సోమవారం మాకు ఎంతో ఇష్టమైన రోజు కావడం, అదే సోమవారం మా అత్తయ్య గారు కాలం చేయడం, అదే సోమవారం మా అత్తయ్య గారు పెద్ద కార్యక్రమం జరగడం, నేను వెళ్ళాకే ఆ పిండాన్ని కాకులు ముట్టుకోవడం, ఇదంతా కూడా ఒక అద్భుతం. మా అత్తయ్య గారు అయితే మాత్రం నాకు తెలిసి తను ఏ అన్యాయం చేయలేదు. ఎందుకంటే మాకు వ్యతిరేకమైన వ్యక్తులు అందరూ కూడా ఒకటైపోయినా సరే ఒక అల్లుడు కూతురు పక్కన నిలబడి తను ఏమైపోయినా పర్వాలేదు, నా అల్లుడికి కూతురికి న్యాయం చేయాలని మా పక్కనే నిలిచిన ఏకైక వ్యక్తి అంటే మా అత్తయ్య గారండి. ఆ తర్వాత మా చిన్నబామ్మద్ది, వీళ్ళిద్దరినీ కూడా నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. తను చనిపోయినా పర్వాలేదు, కానీ నా అల్లుడు కూతురికి మాత్రం ఎంత అన్యాయం జరగకూడదని మా కోసం పోరాడారు. కాబట్టి ఈ ప్రపంచంలో మాకు అందరికంటే ఎక్కువ ఇష్టమైన వారు మా అత్తయ్య గారు, అలాగే మా అత్తయ్య గారికి కూడా ఎక్కువ ఇష్టమైన వారు మేమేనండి.
మా అమ్మ నాన్న అందరికంటే కూడా నాకు మా అత్తయ్య గారంటేనే ఎక్కువ ఇష్టం. కాబట్టి ఈ పాటను ఆమెకు అంకితం చేస్తూ రిలీజ్ చేస్తాను. ఈ పాట ప్రతి ఒక్కరూ చూడండి. ఇంకా పాట విషయానికి వస్తే నేను ఇంతవరకు 20 పాటల పైన రిలీజ్ చేశానండి, కానీ అన్ని పాటల కంటే కూడా చాలా అద్భుతమైన పాట ఇది. మనం వచ్చేటప్పుడు ఏమీ తేలేదు, వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళాం, ఇదంతా కూడా ఒక నటనని ఈ పాటలో ఎంతో చక్కగా మంచి లిరిక్స్ రాశానండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పాటను వినండి. ఇంకా మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీకు ఏమనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. నా ఈ మంచి ప్రయత్నానికి మీ వంతు సహకారాన్ని అందించండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడు జ్యోతి.